చిజోలూ శరణు శరణు చిజోలూ శరణు శరణు నీకు ప్రీతి అయిన చింత విత్తనం తెచ్చాను. దీనిని స్వీకరించి నా ప్రశ్నలకు జవాబు చెప్పు. వాడిపోయిన విత్తు తెస్తావా మూర్ఖుడా? చావు. వాళ్ళ నాన్న చేసిన అప్పు తీర్చడానికి అని పక్క ఊరి జమీందారు గారి పొలంలో తన చిన్ననాటి నుండి పనిచేస్తున్నాడు సౌర్య. ఇప్పటికీ ఆ అప్పు తీరలేదు. అయితే ఈ ఏడాది కరువు వల్ల పంట పొలాలు మొత్తం ఎండిపోయాయి. పాడి పశువులు నీళ్లు గడ్డి లేక చచ్చిపోయాయి. ఇంత కరువులో సౌర్యకి జీతం ఇవ్వలేను అని జమీందారు గారు పొమ్మన్నారు. ఉద్యోగం పోవడంతో దిగులుగా వాళ్ళ ఊరు బయలుదేరాడు సౌర్య. అయితే ఇంటికి వచ్చి చూస్తే తల్లి చాలా దీనస్థితిలో ఉంది. చూపు కోల్పోయింది. తండ్రి చనిపోయాడు. అమ్మా, నేను ఊరు వదిలి వెళ్ళేటప్పుడు ఇద్దరు బానే ఉన్నారు కదా, నాన్న ఎలా చనిపోయారు? నీ కంటి చూపు ఎలా పోయింది? కొన్ని సంవత్సరాల క్రితం ఒక అర్ధరాత్రి ఎవడో ఒక అపరిచితుడు మన ఇంటికి ఆశ్రయం కోరి వచ్చాడు. నేను చాలా దూరం నుండి ప్రయాణం చేస్తూ అలసిపోయాను. ఈ రాత్రికి మీ అరుగుపై పడుకుంటాను. దయచేసి సరే అనండి. అలా అరుగుపై పడుకున్నవాడు తెల్లవారేసరికి లేడు. మీ నాన్నగారు తల నరికి తీసుకుపోయాడు. రక్తంలో పడి ఉన్న మొండెన్ని చూసి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాను నేను. అప్పటి నుండి నా కళ్ళు కనపడడం మానేశాయి. ఈ విషయం నీకు చెప్పే మార్గం లేక రోజు కుమిలిపోతున్నాను. నాన్నని తలనరికి చంపాల్సిన అవసరం ఎవరికుందమ్మా? ఆ అపరిచితుడు ఎవడో, వాడి పేరేంటో తెలుసా? లేదు నాయనా, చీకట్లో వాడి మొహం కనిపించలేదు. వాడు ఎవడో ఎవ్వరికి తెలియదు. తల్లికి చూపు తెప్పించడం కోసం ఎందరి వైద్యులకి చూపించిన ఫలితం లేకపోయింది. రోజులు గడుస్తున్నాయి. చూపు లేని తల్లి అవస్థ చూస్తే సౌర్యకి చాలా బాధగా ఉంది. ఒకరోజు శాంతముని అటుగా వెళ్తూ సౌర్య దిగాలుగా ఉండడం చూసి, నాయనా ఎందుకంత విచారంగా ఉన్నావు? సౌర్య జరిగింది అంతా చెప్పి సహాయం చేయమన్నాడు. నాయనా, మీ నాన్నని చంపినవాడు ఎవడు? మీ నాన్నని ఎందుకు చంపాడు? మీ అమ్మగారికి తిరిగి చూపు ఎలా వస్తుంది? ఈ మూడు ప్రశ్నలకి సమాధానం ఈ చింతపిక్కతో తెలుసుకో. చింతపిక్కతోనా? అదేలా స్వామి? ఇక్కడ నుండి పడమర దిక్కుగా 7 రోజులు వెళ్తే కంబాల అనే అడవి వస్తుంది. అది దాటి 3 కొండలు ఎక్కి వెళితే ఒక పెద్ద లోయ. దానిని ఆనుకొని ఒక నది ప్రవహిస్తుంది. దానిని దాటుకుని వెళ్తే చిజోలు పర్వతం చేరుకుంటావు. అక్కడ చింత చెట్టుపై ఉండే దెయ్యానికి ప్రసాదంగా ఈ చింతపిక్కను ఇచ్చి నువ్వు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తుంది. ఆఖరికి కోట్లు విలువైన సంపదకి మార్గం చావే రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలో ఏదైనా అడుగు, నీ ఇష్టం. సరే స్వామి, రేపే వెళ్తా. నాకు నిధి సంపద అమరత్వం ఏమీ వద్దు. నా 3 ప్రశ్నలకి సమాధానాలు కావాలి. జాగ్రత్త సౌర్య, చిజోలు పర్వతానికి ప్రయాణం చాలా కష్టం. ఈ చింతపిక్క నువ్వు చిజోలు పర్వతం చేరుకునే నాటికి మొలకెత్తి విత్తు బతికుండాలి. లేదు, చిజోలు నిన్ను బలి తీసుకుంటుంది. తన దగ్గర ఉన్న కొద్ది డబ్బుతో అమ్మకి కావాల్సిన సరుకులు కొని తన చిన్ననాటి స్నేహితుడి దగ్గర బదిలి సౌర్య చిజోలు పర్వతానికి బయలుదేరాడు. శాంతముని ఇచ్చిన చింతపిక్కని మూటలో కట్టి దానిని నడుముకు కట్టుకున్నాడు.
రోజూ క్రమం తప్పకుండా ఆ మూటని తడుపుతున్నాడు. అలా ప్రయాణం చేస్తున్నాడు. జాగ్రత్త సౌర్య, ఒక్కసారి మూట కట్టి చిజోలికి ప్రసాదం అనుకున్నాక ఎట్టి పరిస్థితుల్లో చిజోలు పర్వతం చేరే వరకు మూట విప్పకూడదు. ఆ చింతపిక్క మొలక రావాలి అంటే రోజూ నీటితో తడపాలి. ఒక్కరోజు తడపకపోయినా మొలక రాదు. సరిగ్గా 14 రోజుల్లో మొలక వస్తుంది. మొలక వచ్చిన 7 రోజుల్లో చిజోలు పర్వతం చేరుకొని మూట విప్పాలి. అంటే నువ్వు 21 రోజుల్లో పర్వతం చేరుకోవాలి. జాగ్రత్త. కష్టపడి ఎలాగో 7 రోజుల్లో కంబాల అనే అడవిని చేరుకున్నాడు. కాని సరిగ్గా తిండి లేక చాలా నీరసించిపోయాడు. మూటని తడపడానికి కూడా నీళ్లు లేవు. చుట్టూ వెతుకుతున్నాడు. దూరాన ఒక చిన్న ఇల్లు కనిపించింది. అక్కడికి చేరుకుని చూస్తే ఆ ఇంట్లో ఒక ముసలి అవ్వ, మనవరాలు లలిత ఉన్నారు. ఆకలితో ఉన్న సౌర్యకి అన్నం పెట్టి నీళ్లు ఇచ్చారు. వెంటనే ఆ మూటని నీళ్లతో తడిపి, కృతజ్ఞతలు, మీ సహాయం ఎప్పటికీ మరువలేను. అది సరే, కాని విచిత్రంగా ఉందే, ఆ మూటని ఎందుకు నీటితో తడుపుతున్నావు? అవ్వకి తాను ఎందుకు ఎక్కడికి వెళ్తోన్నది మొత్తం చెప్పాడు. నాయనా, నాకు ఒక సహాయం చేసి పెడతావా? ఆకలితో చావబోయే నాకు అన్నం పెట్టి బ్రతికించారు. మీరేమడిగినా చేస్తా. అయితే ఆ చింత చెట్టు దెయ్యాన్ని నా వంతుగా ఒక ప్రశ్న అడుగు. నా మనవరాలు లలితకి మాటలు ఎలా వస్తాయి అని. తప్పకుండా అడుగుతా అవ్వా, వెళ్ళి వస్తాను. అలా అవ్వ ఇచ్చిన నీటిని సీసాలో నింపుకొని రొట్టెలను సంచిలో వేసుకొని వెళ్తున్నాడు. అలా 1 వారం రోజులు ప్రయాణం తరువాత మొత్తం నీళ్లు రొట్టెలు అయిపోయాయి. ఎక్కడా నీటి జాడ లేదు. ఒక పక్క దాహంతో గొంతు ఎండిపోతుంది, ఇంకో పక్క మూటని తడపాలి. ఎలారా దేవుడా అనుకుంటుంటే ఎవరో ఒకడు ఎదురుపడి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. మీరు రాజుభటుడా? దొంగలను వెతుకుతూ అడవిలో తిరుగుతున్నారా? సౌర్య తాను ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాడో మొత్తం చెప్పాడు. మీసాలరాజు ఇచ్చిన పండ్లు దుంపలు తిన్నాక ప్రాణం లేచి వచ్చింది. కడుపు నిండా తిని మిగిలిన పళ్ళు సంచిలో వేసుకొని నీళ్లు సీసాల్లో నింపుకొని బయలుదేరుతూ ఆ మూటని తడుపుకున్నాడు. అక్కడి నుండి బయలుదేరుతుండగా, నాకు కూడా ఒక ప్రశ్న ఉంది. దయచేసి ఆ చింత చెట్టు దెయ్యాన్ని అడుగుతావా? తప్పకుండా అడుగుతా. ఏమిటి మీ ప్రశ్న? నేను సంపాదించిన నిధి తెరుచుకోవాలి అంటే ఏమి చెయ్యాలో కనుక్కో. సరే అని చెప్పి అక్కడి నుండి ఇంకో 4 రోజులు ప్రయాణం తరువాత ఒక పెద్ద లోయని అనుకుని ఉన్న నదికి చేరుకున్నాడు. అవతలి ఒడ్డుకి ఎలా వెళ్లాలో తెలియక దిగాలుగా కూర్చున్నాడు. ఇన్ని రోజులు నా ప్రయాణం వ్యర్థమేనా? ఈ నది దాటాలి అంటే పడవ కావాలి. ఈదుకుంటూ వెళ్లడం అసాధ్యం. దేవుడా, నువ్వే ఏదో ఒక మార్గం చూపించు. అలా అనుకోగానే నదిలో నుండి ఒక నీటి భూతం లేచి, ఆకలిగా ఉన్న నాకు భలే దొరకవు, నిన్ను తినేస్తా. వద్దు వద్దు, నా 3 ప్రశ్నలు, అవ్వదొక ప్రశ్న, మేసాల రాజుదొక ప్రశ్న, ఈ 5 ప్రశ్నలకు జవాబులు తెలుసుకోకపోతే నేను చచ్చాక ఆత్మశాంతి లేక నీకంటే పెద్ద దెయ్యాన్నయ్యి నిన్నే చంపేస్తా. జాగ్రత్త. అమ్మ బాబోయ్, చంపనులే గాని ఇంతకీ ఏంటి ఆ 5 ప్రశ్నలు? నీటి భూతానికి జరిగింది అంతా చెప్పి తాను ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాడు. ఓ అలాగా, నువ్వు వెళ్ళాలి అనుకున్న ఆ చిజోలు పర్వతం ఈ నదికి అవతల ఒడ్డున ఉంది. నీకు ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది. అవును, నువ్వే నాకు ఈ నదిని దాటడానికి సహాయం చెయ్యు. చేస్తా, గాని నాకు కూడా ఒక ప్రశ్న ఉంది. అడుగుతావా ఆ చింత చెట్టు దెయ్యాన్ని? ఓ అడుగుతా, ఏంటి నీ ప్రశ్న? అగ్ని మహర్షి శాపం వల్ల నేను 118 సంవత్సరాలుగా
ఈ నదిలో నీటిభూతంగా శోకిస్తున్నా. శాపం పోయి మా లోకం ఎలా చేరుకోవాలో అడుగు. సరే అనగాని శౌర్యని తన భుజాలపైన ఎక్కించుకుని నదిని దాటించింది. నీటిభూతమిచ్చిన ఎండు చేపలు తిని మిగిలినవి సంచిలో వేసుకుని నీటి సీసాను నింపుకుని చిజోలు పర్వతం వైపు ప్రయాణమయ్యాడు. 2 రోజులు ప్రయాణం తరువాత అతి కష్టం మీద పర్వతంపైకి చేరుకుని శాంతుముని చెప్పిన మంత్రం చదివి నడుముకి ఉన్న మూట విప్పాడు. సుభాష్, నీ ప్రసాదానికి మెచ్చాను రా డిబ్బక. ఏమిటి నీ ప్రశ్న? ఆనందంతో శౌర్య వరుసగా 6 ప్రశ్నలు అడిగాడు. డిబ్బక, నేను 3 ప్రశ్నలకు మాత్రమే జవాబు చెప్తా. అడుగు నీ ప్రశ్నలు. ఆకలితో చావబోతున్న నన్ను అవ్వ మీసాల రాజు అన్నం పెట్టి కాపాడారు. పాపం ఆ నీటిభూతం 118 సంవత్సరాలుగా శాపంతో దుఃఖిస్తున్నది. నా ప్రశ్నల కంటే కూడా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం న్యాయం అని నీటిభూతం మీసాలరాజు అవ్వ ప్రశ్నలు అడిగాడు. చింత చెట్టు దెయ్యం 3 ప్రశ్నలకి సమాధానం చెప్పి మాయమైపోయింది. అక్కడి నుండి బయలుదేరి నదికి చేరుకున్నాడు. శౌర్యని చూడగానే నీటిభూతం సంతోషంతో, చెప్పు చెప్పు, నా ప్రశ్నకి జవాబు చెప్పు. నువ్వు శాపం పోయి తిరిగి మీ గంధర్వలోకం వెళ్ళాలి అంటే 2 మంచి పనులు చెయ్యాలంట. ఏంటి ఆ 2 మంచి పనులు? 1, నన్ను నదికి అవతల ఒడ్డుకు చేర్చడం. ఓస్, అదెంత పని? చిటికలు శౌర్యని భుజాన ఎక్కించుకుని అవతల ఒడ్డుకి చేర్చింది. 2 మంచి పని ఏంటో త్వరగా చెప్పు. నీ మెడలో ఉన్న పచ్చలహారం ఎవరికన్నా దానం చేస్తే నీ శాపం పోతుందంట. అలా అనగాని నీటిభూతం తన మెడలో ఉన్న పచ్చలహారాన్ని తీసి శౌర్యకి ఇచ్చేసింది. వెంటనే భూతం కాస్త యక్షిణిగా మారిపోయి మాయమైపోయింది. అక్కడ నుండి నడుచుకుంటూ మీసాలరాజు ఇంటికి చేరుకున్నాడు. ఏం చెప్పిందా చింత చెట్టు దెయ్యం? ఆ నిధికి 1 దెయ్యం చుట్టుకొని ఉందంట. ఆ దెయ్యానికి ఆత్మశాంతి కలిగితే గాని ఆ నిధిని విడిచిపోదంట. ఆ దెయ్యం పోతే గాని నిధి మూత తెరుచుకోదంట. అవునా? అయితే కొద్దిగా సహాయం చెయ్యు అని శౌర్య సహాయంతో నిధి దాచిన చోటు తవ్వి పెట్టెను బయటకు తీశారు. నువ్వు ఈ పెట్టికి కాపలాగా ఉండు, నేను వెళ్లి భూతాల మాంత్రికుణ్ణి పిలుచుకుని వస్తాను అని మీసాలరాజు వెళ్లాడు. పెట్టికి చుట్టుకున్న దెయ్యం శౌర్యని చూడగానే, బాబు శౌర్య, నువ్వెక్కడ ఎందుకున్నావు? నాన్నగారు మీరు? ఈ మీసాల రాజే ఆ రాత్రి సహాయం కోసం వచ్చిన అపరిచితుడు. వీడు ఒక పెద్ద గజ దొంగ. గుడిలో నిధి దొంగిలించి రాజభటులకి దొరకకుండా ఈ అడవిలో దాక్కున్నాడు. పెట్టి తెరవడానికి ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. కాల్చిన రంపంతో కోసినా కూడా ఆ పెట్టి తెరవలేకపోయాడు. అప్పుడే ఒక దుష్టమాంత్రికుడు సలహాతో మనిషి తలతో పెట్టికి శుద్రపూజ చేస్తే తెరుచుకుంటుందని మారువేషంలో అడవిలో నుండి ఊరిలోకి వచ్చి మన అరుగుపై పడుకుంటా అని సహాయం అడిగి అర్ధరాత్రి అయ్యాక పడుకున్న నన్ను నరికి నా తల తెచ్చి ఈ నిధి ఉన్న పెట్టికి శుద్రపూజ చేశారు. కాని వీడికి ఆ నిధి దక్కకూడదని పెట్టి తెరుచుకోకుండా దీనికి చుట్టుకొని ఉన్నాను. నిన్ను చూసా, జరిగింది మొత్తం నీకు చెప్పా. ఇక నా ఆత్మకు శాంతి కలిగింది. నా చావుకి కారణమైన ఈ మీసాల రాజుని మాంత్రికుడిని వదిలిపెట్టకు అని చెప్పి మాయమైపోయాడు. పెట్టి దాని అంతట అదే తీర్చుకుంది. ఈలోగా మీసాల రాజు మాంత్రికుడు వచ్చేశారు. తన తండ్రి చావుకి కారణం తెలుసుకున్న శౌర్య కోపంతో వాళ్ళ ఇద్దరిని అక్కడికక్కడే నరికి చంపేశాడు. నిధిని మూటలో వేసుకుని
అక్కడ ఉన్న గుర్రానికి తగిలించి అవ్వయిల్లు చేరుకున్నాడు. బాబు, నా మనవరాలు మాట ఎలా వస్తోందో చెప్పిందా ఆ చింత చెట్టు దెయ్యం? చెప్పిందవ్వా. లలిత ఎన్నడో చూడనంత బంగారం చూస్తే ఆశ్చర్యంతో మాట వస్తుందంట. పేదవాళ్ళం, అంత బంగారం ఈ జన్మలో చూడలేము. అలా అనగానే శౌర్య తన దగ్గర ఉన్న మూటను బంగారాన్ని నేలపై గుమ్మరించాడు. అది చూసిన లలిత ఆశ్చర్యంతో, అమ్మో ఎంత బంగారము! అలా లలితకు మాటలు వచ్చేశాయి. అవ్వ అడగడంతో లలితని పెళ్లి చేసుకుని వాళ్ళ ఊరు బయలుదేరాడు. ఇల్లు చేరుకొని వాళ్ళ అమ్మతో జరిగింది అంతా చెప్పి, నన్ను క్షమించమ్మా, నీకు తిరిగి చూపు ఎలా తెప్పించాలో అడగలేదు. మళ్ళీ చిజోలు పర్వతంకి బయలుదేరుతా. ఏమి చేస్తే నీ చూపు తిరిగి వస్తుందో అడుగుతా. వద్దు నాయనా, వద్దు. నీ అదృష్టం వల్ల క్షేమంగా తిరిగి వచ్చావు. నీ సాహసం వల్ల నాన్నగారిని చంపిన దుర్మార్గుణ్ణి చంపి పగ తీర్చుకున్నావు. అవునమ్మా, నేను అడగాలనుకున్న మూడు ప్రశ్నల్లో రెండింటికి సమాధానం దొరికింది. మూడో ప్రశ్న, నీ చూపు తిరిగి వస్తే బాగుండు. అలా అనగానే యక్షిణి ఇచ్చిన పచ్చలహారం మెరిసింది. అందులో నుండి కాంతులు వచ్చి అమ్మ కంటిపై పడగానే అమ్మకి చూపు వచ్చేసింది. నాయన, నీ సాహసం వల్ల నా శాపం పోయి నా లోకం చేరుకున్నా. ఆ పచ్చలహారం చాలా శక్తివంతమైనది. నువ్వు కోరుకున్నది వెంటనే జరుగుతుంది. దాన్ని మంచి పనులకు మాత్రమే వాడు. అది చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించదు, ఆయుష్ ఉన్న వాళ్ళని చంపదు. శుభం బీసాలరాజు దొంగలించిన నిధి మూట రాజుగారికి ఇచ్చేశాడు. అందరూ సుఖసంతోషాలతో జీవించారు.